నమస్తే, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది ఆర్పీకే టైమ్స్. న్యూస్ పేపర్లో ఇవాళ శంకర్పల్లి వార్తలను చూద్దాం. వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీ నరసింహారెడ్డి. ఉత్తర్వులు అందుకుంటున్న లక్ష్మీ నరసింహారెడ్డి ఫోటోలో చూడవచ్చు. వినియోగదారుల ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా శంకర్పల్లి మండలం మహాలింగపురం గ్రామానికి చెందిన కోమటిరెడ్డి లక్ష్మీ నరసింహారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఫోరం అధ్యక్షురాలు కొత్త యశోధరెడ్డి ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యాపారస్తులు ఎక్కువ ధరకు అమ్మిన, నాణ్యత లేక వస్తువులు అమ్మిన వినియోగదారుల తరపున పోరాడతామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఉన్నారు. బడులు తెరుచుకున్నాయి. 5 నెలల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలను పరిశుభ్రంగా చేసుకుంటున్నారు. మరికొందరు రికార్డులను రాస్తున్నారు. ఆ ఫోటోలను ఇచ్చారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి దిశ నిధులు కేవల ఎంపీ రంజిత్ రెడ్డి. వివిధ పథకాల కింద మంజూరైన ప్రభుత్వ నిధులు సద్వినియోగం చేసుకోవాలని చెవిల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ దిశ సమావేశంలో ఎంపీ అధ్యక్షతను కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాను రోడ్ మోడల్గా తీర్చిదిద్దాలని ఆత్మనిర్భర్ అభియాన్ కింద వ్యవసాయ మత్స్య పరిశ్రమ రంగాలకు విస్తృత రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాకు పెద్ద మొత్తంలో ప్రైవేట్ పరిశ్రమలు వస్తున్నందున నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు దాతల సహాయం తీసుకోవాలన్నారు. 15 అక్టోబర్ నాటికి అంగన్వాడీ టీచర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 1000 మంది ఆశా వర్కర్లను నియమించడానికి చర్యలు చేపడుతున్నామని కోరారు. నేటి నుంచి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం. శంకర్పల్లి మున్సిపాలిటీ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రామ్ నాయక్ తెలిపారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేషన్లో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని, వ్యాపారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్లాస్టిక్ అమ్మిన, వినియోగించిన 500 నుంచి 5000 వరకు జరిమానా విధిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. చాలా రోజుల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాల మూతబడి చాలా రోజుల తర్వాత గురువారం తెరుచుకున్నాయి. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు హాజరయ్యి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెబినార్ ద్వారా ఆన్లైన్ బోధనకు సంబంధించి జూమ్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యాయులు మొదటి రోజు ఉత్సాహంగా పాల్గొని శిక్షణతో పాటు రిజిస్టార్లతో విద్యార్థుల పేర్లు, ఫోన్ నెంబర్లు సేకరించారు. అదేవిధంగా పరిసరాలు శుభ్రం చేసుకున్నారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.